అగ్గి పెట్టే చూడు అందంగా ఉండును, పొట్ట విప్పి చూడు, కాళ్ళకి రక్తాలు వెళ్ళినాయి, మందు పెట్టినారు, ఒక జున్ను ఇంకో జున్నును తింటాడు. ఫ్రెండ్స్ టైం 12:40 జున్ను స్కూల్ కూడా పడగొట్టించిన తర్వాత మార్నింగ్ నుంచి టీ టిఫిన్ చేసాను, వీడియోస్ తీయలేదు. సో యాక్చువల్గా ఏంటంటే మొన్న నుంచి స్టార్ట్ అయిన హెడ్ ఎక్కి వాళ్ళనే కొంచెం తగ్గిపోయింది నా ఎవ్రీథింగ్ ఫైన్, వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంది. అమ్మ ఇప్పుడు అందరికి కూల్ అయింది వెదర్, జలుబు అయింది అన్న జలుబు, అందరికి చలికాలం జాగ్రత్తగా ఉండాలి, అందరు వేడి నీళ్ళు తాగండి, ఎందుకంటే వేడి నీళ్ళు తాగితేనే ఈ త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ మంచిగా ఉంటాయి, అంటే ఖరాబ్ అవుతుంటాయి అనమాట. ఓకేనా, మేమైతే అల్లం టీ తాగుతున్నాం కదమ్మ, అల్లం టీ విత్ సబ్జాల్, సబ్జాల్ వేసుకొని తాగుతున్నా అనమాట. మా కార్తీక్ నాని ఇక్కడ బజ్జుకున్నాడు చూసారు కదా, సబ్జాల్ వేసిన అల్లం టీ వితౌట్ మిల్క్. ఫ్రెండ్స్ బయట రైస్ రేట్ అయితే బాగా విరిగిపోయినాయి అనమాట, సో ఈసారి మేము రైస్ జైశ్రీరామ్ రైస్ తెచ్చుకోవాలనుకుంటున్నాము. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగు చెప్తున్నారు, కొందరు 5000 చెప్తున్నారు, కొందరు 5500 చెప్తున్నారు, కొందరు 6000 చెప్తున్నారు, కొందరు 6500 చెప్తున్నారు, ఎవరు ఇష్టం వచ్చిన రేట్లు చెప్తున్నారు. మీరు రైస్ ఎట్లా తెచ్చుకుంటున్నారు మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలిసిన కామెంట్ చేయండి. ఎవరైనా రైతులు ఉంటే, మీరు రైస్ అమ్మే వాళ్ళు ఎవరు ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో చేయండి, నేను మీకు కొనే వాళ్ళకి కూడా ఇస్తాను మీకు నెంబర్స్. ఫ్రెండ్స్ మా ఇంట్లో చూసిన టమాటా ఎంత రెడ్ గా అయిపోయాయో, మొత్తం పంటు వండి నేను అనమాట. ఇప్పుడు తులసి చెట్టు దగ్గర దీపం మేము డబ్బా పెట్టాము అనమాట, గాలి కట్టిట్టు పోకుండా. ఫస్ట్ గ్లాస్ పెట్టి ఎన్ని గ్లాసులు వచ్చినా పలిగిపోయిన గాలికి చిట్టి ఎల్లో పువ్వు పూసింది. ఇక్కడ ప్రజెంట్ అయితే వాళ్ళ మన వాషింగ్ మిషన్ ఇప్పుతున్నాను, ఎందుకలా చెప్తే ఏంటంటే నీళ్ళు ఇక్కడ జాలి ఉంటుంది, జాలి దగ్గర జామ్ అయిపోతే అప్పుడప్పుడు వాషింగ్ మిషన్లో వాటర్ ఎర్రర్ ప్రాబ్లం వస్తుంది. చూసారు కదా ఇది ఉంది, దీన్ని తీసేయాలి, చేతితో తీసిన మాసం మామూలు వస్తుంది ఇలా తీసేసి. సో దీనికి ఏమన్నా డస్ట్ ఉంటే క్లీన్ చేయాలి, లోపల కూడా చూసుకోవచ్చు, లోపల జాలి జాలి నిండా కూడా పట్టుకుంటుంది. సో మనం జాలి లోపల చూసుకోవచ్చు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. ఈ బ్లాక్ అవ్వడం వల్ల అప్పుడప్పుడు మనకు వాటర్ అనేది పడుతుంది అనమాట, నీరు అనేది సరిగా పోకుండా. సో ప్రజెంట్ అయితే మనం దీన్ని క్లీన్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే జాలి లోపలి భాగమే తీసే ప్రయత్నం చేస్తున్నాను, చూడండి ఇది కొంచెం రౌండ్ ఇట్లా ఇట్లా రొటేట్ చేస్తే తిరిగింది జాలి, చూసారు కదా సింపుల్గా అలా వచ్చేసింది. సో ప్రస్తుతానికి అయితే మన జాలీలో లోపడైతే లేదు, జాలిని మాత్రం మంచి క్లీన్ చేయాలి, ఇతరులకు అవతల కనిపించినట్టయితే క్లీన్ చేయాలి. సో మనం జాలి తీసేసాం చూసారా, తీసేసిన తర్వాత పరిస్థితి దీనిలో ఒకసారి మనం క్లాత్తో ఇలా అలా తుడిచేసి చూస్తారు కదా నీట్ అయిపోయింది. చూసారు కదా ప్రస్తుతం అయితే జాలి క్లియర్ చేశాను, ఇందులోకెళ్ళి మీకు అయితే లైట్ కనిపిస్తుంది క్లియర్గా, ఏమైతే లేదు ఇటు వెళ్తుల్లో చూద్దాం, చూసినా కూడా నీట్గా బయటకు కనిపించేస్తుంది. సో ఈ ప్లేస్లో మళ్ళీ యథావిధిగా దీన్ని ఇలాగ సింపుల్గా పెట్టేసి క్యాప్తో ఫిడి, మళ్ళీ ఆ క్యాప్ ఫిడి చేయాలి. ఫస్ట్ క్యాప్ కూడా కడగలేం కానీ ఓన్లీ ఇది జాలి మాత్రమే క్లీన్ చేశాను అనమాట. ఫ్రెండ్స్ ప్రజెంట్ చూసారు కదా మనకి ఈ జాలి ఈ మాడల్ ఉంటుంది కదా, మీద చెత్త కొంచెం ఉంది కదా, దీన్ని ట్యాప్ కింద కడిగేసేసి బ్రష్ ఉంటే అయిపోతుంది. ఇది క్లీన్ చేసి మళ్ళీ వాషింగ్ మిషన్ పెడితే వాటర్ మంచిగా పనిచేస్తాయి. మాకు ఇక్కడ ఏమో పిండి కలుపుతున్నారు ప్రజెంట్ అయితే తినడానికి. సో క్లీన్ చేసిన తర్వాత ఈ జాలిని ఇలా యథావిధిగా పెట్టేశాను, నౌ ఇట్స్ రెడీ టు ఫిట్ అనమాట. యథావిధిగా మన పైప్ను మళ్ళీ ఫిట్ చేసేస్తున్నాను, సింపుల్ క్లీనింగ్. ఇవి చిన్న చిన్న ఎప్పుడప్పుడు కనీసం వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వేసుకుంటే మనకి వాషింగ్ మిషన్ అనేది పాడవద్దు అనమాట. అంతే సింపుల్, నార్మల్ టైట్ మన చేతిలో మామూలుగా వచ్చేటట్టు ఫిట్ చేయాలి, అయిపోతుంది క్లియర్. వెనుక పైప్ తీసేసరికి వాషింగ్ మిషన్లో వాటర్ అంతా ఇక్కడికి వచ్చేసినాయి. మనమైతే క్లాత్ అయితే పెట్టుకున్నాం ఇక్కడ, క్లాత్తో వేసేసి ఇల్లు పదన కాకుండా వేసేసుకున్నాం ఇక్కడ. ఇక్కడ ఒక స్క్రూ ఇప్పేసాను ప్రజెంట్, ఇప్పేసి చూసారు కదా ముందటి నుంచి జస్ట్ దీన్ని ఇలా పూజ చేయాలి. బ్యాక్ పూజ చేసినప్పుడు మన ప్లేట్ అనేది జరుగుతుంది, సింపుల్ వాషింగ్ మిషన్ ఇప్పడం చూసారు కదా. సో ఈ విధంగా మనకు వచ్చేస్తుంది, దీన్ని మనం పక్కన పెట్టేస్తాం. చూసారు కదా వాషింగ్ మిషన్లో ఈ విధంగా ఉంది, ఇవంత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అంతా ఇక్కడ ఉన్నాయి. ఇది మనకి వాషింగ్ పౌడర్ డిటర్జెంట్ పోసేది, ఇది మెయిన్ డ్రమ్ము. ఇక్కడైతే మనకు వాటర్ ప్యూర్ కనెక్షన్, మనకు వాటర్ ఇక్కడ ఎంత ఎర్రర్ ఇక్కడ వస్తుంది ఇంతకుముందు ఇదిప్పాము కదా, దీనికి కనెక్షన్ ఇచ్చింది ఇది అనమాట. దీన్ని క్లియర్ చేసుకుంటే మనకి వాటర్ ప్యూరిఫైన్ వాటర్ పోయడమో ఇబ్బందిగానే ఉండదు అన్నట్టు, కరెక్ట్ నడుస్తుంది. మిషన్ ఇప్పేసాను, మళ్ళీ ఫిట్ చేసాను యథావిధిగా. నా వయసు క్లోజ్ చేస్తున్నాను డక్కన్ మొత్తం మీద క్యాప్. వాషింగ్ మిషన్ ఫిట్టింగ్. సో మనకి ఎంత స్క్రూ ఉన్నాయి కదా, ఫస్ట్ దీని మీద కొంచెం ముందరికి ఇలాగా పెట్టడం, పెట్టేసిన తర్వాత కరెక్ట్ ఇలా సెట్ అయిన తర్వాత దీని ముందరికి ప్రెస్ చేయాలి ఇలాగా మెల్లిగా, లాక్లో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత రెండు ఇలా ప్రెస్ చేస్తే మనకి ముందు భాగంకి సెట్ అవుతుంది సార్, వెనుక రెండు స్క్రూలు ఫిట్ చేస్తే సరిపోతుంది. సో ఈ రెండు స్క్రూలను మనం ఫిట్ చేయాలి ప్రజెంట్, ఇక్కడ ఇక్కడ అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది. ప్రజెంట్ అక్కడ వెనకాల ఇప్పుడు మనం ముందు తీస్తున్నాం అనమాట, ముందు డోరు ఇది ఓపెన్ చేసే. ప్రజెంట్ మన ముందు భాగం నుంచి వెళ్ళి ఓపెనింగ్ అది క్లీన్ అయిపోయింది, బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మనం ఫ్రంట్ సైడ్ తీస్తున్నాము. సో ఇది ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటేనే మనకి
వాటర్ ప్రాబ్లం అనేది ఏది ఉండదు డ్రైనేజ్ లో. సో ఇందులో ఏమైనా ఉంటే బయట పడతాయి. ప్రస్తుతానికైతే మా వాషింగ్ మిషన్ ఎప్పుడు దగ్గర తీస్తాం కనుక కొద్ది అనే మాత్రం వెళ్ళింది. ఫ్రెండ్స్ చూసారు కదా మనకు వాషింగ్ మిషన్ ది, లోపల తీసాను, ఇది కూడా క్లీన్ చేశాను, మొత్తం కడిగేసి ప్రస్తుతం కడిగేసి మళ్ళీ పెట్టేస్తాను. యథావిధిగా సింపుల్ మార్క్ ఉంటుంది, వైట్ మార్క్ తో పెట్టేసి వైట్ మార్క్ దాకా తిప్పాలి. సింపుల్ అండి, ఇలా పెట్టేసి రొటేట్ చేయడం. ఇంకా చూడండి, సో ఈ విధంగా అంతే. ప్రజెంట్ అవి క్లీన్ చేసిన తర్వాత టబ్ క్లీనింగ్ పర్పస్ ఒక స్కాల్గో పౌడర్ దొరుకుతుంది. ఈ పౌడర్ వచ్చేసి చేసి మనకి ఇప్పుడు ఇంట్లో పోసేసి చేస్తున్నాం అనమాట. స్కాల్గో పౌడర్ అంటే ఇది పోసేస్తాము. 75-80% ఇంట్లో పోస్తే 20% ఇంట్లో పోయాలి. ఓకే, నౌ ఇట్స్ క్లోజింగ్. నా పవర్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేయడమే. మా కార్తీక్ విండి కూడా వచ్చింది ఇక్కడ చూడడానికి. దూరం ఉండు బయట, దూరం ఉండు, అవే ఫ్రమ్ ది హియర్. ఓకే, స్టార్ట్ చేస్తున్నాము. మన టబ్ క్లీన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం అయితే పవర్ బటన్ ఆన్ చేస్తాము. సో పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డోర్ వల్లనే పడింది ఎర్రర్, చూసారా? ఇప్పుడు క్లియర్ అయిన తర్వాత టబ్ క్లీనింగ్ నేను నౌ హోల్డ్ చేస్తున్నాను. ఈ రెండు సో ప్రెస్ చేశాను. ఈరోజు మొత్తానికి వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ పని అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఇంకా గంట 2 నిమిషాలు పడుతుంది దాదాపుగా. సో నెక్స్ట్ వాళ్ళు ఇంకా ఏం చేద్దాం, మనం ఆకలి అవుతుంది, అన్నం తినేసి అంతలోపు దాని తర్వాత వీడియోస్ ఎడిట్ చేసి తర్వాత జున్ను తీసుకొచ్చి ఉంటుంది. ఇవన్నీ పోస్తారు అన్నమాట. వాళ్ళు చేసి మధ్యాహ్నం 2 అయిపోయింది, హరికృష్ణ వచ్చిండు, మళ్ళీ గోయింగ్ అవుట్ సైడ్. వీడియోలు తీస్తున్నాను కానీ రెగ్యులర్ ఎడిట్ చేస్తాను నేను. సో ఫంక్షన్ హాల్కి వచ్చాము. ఇది వజ్రమ్మ ఫంక్షన్ హాల్. సో ఒక ఫంక్షన్ ఉందన్నమాట, ఫంక్షన్ కోసం అని చెప్పేసి చూడడానికి వచ్చాము. ఇప్పుడు వచ్చే టైం వచ్చి 3 అవుతుంది, జున్ను స్కూల్ టైం కూడా అయింది. ఇది వజ్రమ్మ ఫంక్షన్ లో పైన ఫస్ట్ ఫ్లోర్ పైన ఏమో ఫంక్షన్ చేసుకోవచ్చు, కింద ఫుడ్ సెక్షన్ అనమాట. కిందకి వెళ్ళి తీసుకున్నాము, కింద హాల్ ఫుడ్ సెక్షన్ చూసుకోండి ఒకసారి. ఇది మనకి హాల్ డైనింగ్ సెక్షన్, కింద పెద్దగా ఉంది. సో కింద డైనింగ్ సెక్షన్ ఏదైతే ఇక్కడ తినడం అండ్ కుకింగ్ సెక్షన్కి వెళ్దాం మనం. కుకింగ్ సెక్షన్ ఎట్లుంది, పక్కన అయితే చెట్లు ఉంటాయి, చెట్ల పక్కన కుకింగ్ ఈ ఏరియాలో కుకింగ్ షెడ్ ఉంది కదా, కుకింగ్ ఏరియా అనమాట. కుకింగ్ వాషింగ్ ఏరియా వజ్రమ్మ ఫంక్షన్ హాల్ చూస్తున్న ప్రస్తుతం అయితే ఇది మనం ఇందులో ఫంక్షన్ చేయబోతామా కాదని తర్వాత. ఇది చూస్తే కదా కింద, అది పైన. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ ఏరియా ఉంది, వాష్ బేసిన్. ఇది మనకి వజ్రమ్మ ఫంక్షన్ హాల్ ముంగట ప్లేస్ అనమాట. అది వరాసవన్ టెంపుల్ అటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ మళ్ళీ కాపాడకటి వెళ్ళచ్చు అనమాట. సో మళ్ళీ బయలుదేరుతున్నాం, ఇంకా జున్ను స్కూల్ టైం అయింది. చలో ప్రజెంట్ అయితే మనం గప్చుప్ తినడానికి వచ్చేసాము. మన ఆయన పేరే పేరు సంత్రామ్. ఓకే, సంత్రామ్ దగ్గర వచ్చి మేము ఓపెన్ చేస్తున్నాం మన గప్చుప్. గిరాకి మంచిగా అయితేనేమో మమ్మల్ని అనుకోవాలి. ఓకేనా, అంటే రెగ్యులర్ తింటాం కానీ ఇవాళ అయితే ఓపెనింగ్ మాత్రం అయింది. ఎవరన్నా ఓపెనింగ్ ఓపెనింగ్ ఎవరైనా తిన్నారా? ఇప్పుడే కదా మాత్రం ఓపెనింగ్ చూడాలి, ఇక మా చేతి మంచిగా ఉంటుంది లేదా అని చెప్పేసి. చాలా రోజుల తర్వాత మళ్ళీ గప్చుప్ తింటున్నాను, ఇన్నోళ్ళు ఆపుకుని యాక్చువల్ తినలే. చాలా తర్వాత మళ్ళీ గప్చుప్ తినేసి వెళ్తున్నాము. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. చాలా స్కూల్ నుంచి అయితే జిన్ను తీసుకెళ్తున్నాను. హాయ్ జిన్ను. చలో జున్ను అయితే కార్లో ఎక్కేసాడు. జున్ను అడ్డం పడ్డాడు ఇవాళ స్కూల్లో. అయ్యో, జున్ను స్కూల్లో గేమ్స్ ఆడిపించినారన్నమాట. జున్ను కింద పడ్డాడంట, కాళ్ళకి రక్తాలు వెళ్ళినాయి, మందు పెట్టినారు స్కూల్లోనే. అవి స్పూన్స్ చెప్పు నువ్వే. ఎందుకు జున్నుకు సస్పెన్స్ అనిపిస్తుంది, స్పూన్స్ ఎందుకు ఉన్నాయి నాన్న దగ్గర చెప్పు. లెఫ్ట్ కార్ ముందర, సో లెఫ్ట్ ఇందులోకి వెళ్ళి. జున్ను స్కూల్ నుంచి వచ్చినాక దొంగతనంగా మేము ఏం చేస్తున్నాం అంటే స్వీట్ తింటున్నాం అనమాట. దొంగతనంగా తింటున్నాం ఇంట్లో, ఎందుకంటే జున్ను ముక్కు కారుతుంది ఓకే అని చెప్పేసి ఇంట్లో తినద్దని చెప్పినా. బయటకు వచ్చి మాత్రం అయితే స్వీట్ తింటాను కదా, తినకుండా బయట కాను తింటావా? తినకుండా ముక్కు కారుతుంది కదా, తినద్దు కదా స్వీట్. సో కలకాదు తింటున్నాం మేమైతే. ఫ్రెండ్స్ మొట్టమొదటిసారి ఒక జున్ను ఇంకో జున్నును తింటాడు. అసలు జున్ను ఇది అన్నమాట, ఎప్పుడు జున్ను జున్ను అని పేరు పెట్టినాం కానీ జున్ను తినేది ఇది అనమాట కదా. ఇక హరికృష్ణ కూడా జున్ను తింటాడు, బయట జున్ను తింటాడు ఆయన హరికృష్ణ కూడా. రంగురంగుల కలర్లు ఎక్కడ అనుకుంటారా? ఇదే చెన్నై షాపింగ్ మాల్కి వెళ్తున్నాం. ఎంట్రెన్స్ చెన్నై షాపింగ్ మాల్, సారీ సెలక్షన్. చెన్నై షాపింగ్ మాల్లో లిఫ్ట్ లో ఫుల్ టైట్ కదా ఫ్రెండ్స్. ఇవాళ మా పిల్లలకు ఒక పద్యం నేర్పిస్తున్నాను, మీరు నేర్చుకోండి. పిల్లలు వచ్చేసి కొత్త పద్యం నేర్చుకోవడానికి వచ్చిందనమాట. ఆ పద్యం ఏంటంటే, అగ్గి పెట్టే చూడు అందంగా ఉండును, పొట్ట విప్పి చూడు పుల్లలుండును, పుల్ల గీకి చూడు బర్రుమను, చేత ముట్టి చూడు సుర్రుమను, విశ్వదాభిరామ మలేరియా దోమ. మీకు ఎలా అనిపించింది చెప్పండి, మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? సో దీని పద్యం ఏంటో మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈరోజు ఇక్కడ టీ అయిపోయింది, మళ్ళీ బయలుదేరుతున్నాం. ఎక్కడికెక్కడ తిరుగుతున్నాం కదా, మీకు ఏమీ అర్థం కావట్లేదు కదా, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ హరికృష్ణతో చెన్నై షాపింగ్ మాల్.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో షాపింగ్ చేస్తాం అలా వెళ్తున్నాం బయట. ఏ హే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఇంటికి వచ్చినాను. 8 అవుతుంది, మా జున్ను విన్నులు ఇక్కడ ఆట ఆడుకుంటున్నారు, అమ్మ అయితే వదుకున్నది ఇక్కడ టీవీ సీరియల్ చూస్తున్నారు. ఈరోజు ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్ ఇవే తిరగడం అయిపోయింది అనమాట. ఇంటికి వచ్చేసాను, ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా, ఇవాళ కూడా వీడియో ఎడిటింగ్ కాలేదు. అట్లా టైం పాస్ కోసం బయటికి వెళ్ళాను అనమాట. ఇప్పుడు మా జున్ను విన్నులతో కొద్దిసేపు ఆడుకోండి. బస్ ఎక్కిపోయా? బస్ ఏం చేస్తున్నా? ఓవర్ చేస్తున్నాను. ఓవర్ చేసినావా? నువ్వు ఓవర్ చేస్తున్నావా? ఇంకా ఓవర్ ఉందేమన్నా? లేదు కదా, మరి ఓరుకుందా అంటాడు. విన్నా ఆ బస్తో ఆడుకున్నాడు, ఆ బస్తో ఆడుకున్నాడు, బస్తో ఆడుకున్నాట. సో ఫ్రెండ్స్, ఇంకా నేను ఆకలి, మార్నింగ్ వచ్చే ఏమి తిండి అడగలే ఉంది. గప్చు బండి దగ్గరికి వెళ్ళిన అప్పుడు అంతేగాని ఇంకా అన్నం తిండి ఏం తినలేదు. విన్న జున్ను అయితే ఇట్లా అంటే పరిస్థితి చేస్తున్నారు. హలో చెప్పు అందరికి. హాయ్ హాయ్, లైక్ చేయమని చెప్పు. లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అర్థమైంది కదా. రాత్రి తొమ్మిది గంటల 20 నిమిషం. సౌండా వస్తుంది? ఏం కాదు, పెడతా ఇక్కడ జున్ను నాని విన్ను అని రాజు చూడదు. ఇంకా ఏమేమే కొడుతున్నారు ఇష్టం. అయ్యో, రాత్రి 9:20 వెళ్ళి ట్రై చేస్తున్నారు ఇంట్లో. పామా నువ్వు? పామా విన్ను జున్ను పామట. అగో విన్ను పామట నాని, పామ్ కాదు టైగర్, టైగర్ టైగర్ చిన్న టైగర్ వచ్చింది ఇప్పుడు. రాత్రి 9:00 ఇప్పుడైతే అన్నం తినేసాము. నెక్స్ట్ ఇంకా వీడియో ఎడిటింగ్ వేద్దాం అనుకుంటున్నాం, వీలైతే వీడియో ఎడిటింగ్ వేస్తాను. అండ్ చూసారా మా పిల్లలు ఎట్లా ఆడుతున్నది ఇక్కడ, ఇది కథ అనమాట. ఇష్టం అంటే గుర్తున్నా పడిపోతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడ ముగిస్తున్నాను. ఇవరికి ఈ వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వింటున్న నెక్స్ట్ సీజన్ బాయ్ బాయ్ చేసి మధ్య మాత్రం కీప్ వాచ్ మరొక బాయ్ టాటా సీ యూ బాయ్.